అండ్ మై సెల్ఫ్ శ్రావణి ఫ్రమ్ టీవీ నైన్ మ్యామ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ టైంలో అంటే చాలామంది కార్యకర్తలు అవచ్చు అవుట్ ఆఫ్ ద పార్టీ ఒక టాక్ ఏంటంటే కడప ఎంపీ టికెట్ మీకు ఇచ్చుంటే ఇక్కడ పార్టీ పెట్టాలనే ఆలోచన షర్మిలా చేసేవారు కాదేమో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ మొన్న వైఎస్ఆర్ గారికి పోటీలు పడి మరి పాలాభిషేకాలు పూలదండలతో స నివాళులు అర్పించడాలు ఇవన్నీ మీరు చూశారు అండ్ ఆల్మోస్ట్ నాలుగు పార్టీలు ఆయన ఓన్ చేసుకుని మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్తూ ఉన్న పరిస్థితులు వీటి మీద మీ కామెంట్ మళ్ళీ చెప్తున్నాను శ్రావణి ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం నేను కాదు ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం తెలంగాణ ప్రజల బాగోగులు తెలంగాణ ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఏడేళ్ళగా కేసీఆర్ గారి పాలన చూసాము ఏడేళ్లగా కేసీఆర్ గారు సాధించింది ఏమీ లేదు ఏడేళ్లలో నిరుద్యోగం రేటు నాలుగింతలు పెరిగింది ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్లో మన రాష్ట్రము అత్యధిక స్థానంలో ఉంది ఆత్మహత్యల్లో కూడా అంతే రైతుల ఆత్మహత్యల్లో కూడా అంతే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారండి ఒక్కడికన్నా ఒక ఇల్లు కట్టారా లేకపోతే ఒకడికన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా ఎవరి జాబులోకి వెళ్ళినాయి ఈ డబ్బులన్నీ కేసీఆర్ గారు తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు కేసీఆర్ గారు ఒక చీఫ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యాడు కేసీఆర్ గారు అన్యాయం చేశాడు కనుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది మేము నిరుద్యోగులము అని ప్రభుత్వానికే దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారే యాభై నాలుగు లక్షల మంది ఉంటే చేసుకుని వారు నిరుద్యోగులు ఇంకెంతమంది ఉన్నారు కేసీఆర్ గారి బాత్రూములలో బుల్లెట్ ప్రూఫ్ అంట అంటే ఆయన ప్రాణాలకు విలువ ఉంది నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి చిన్న పిల్లలు కేసీఆర్ది గుండెన బండన ఇక్కడ అవసరం ఉంది కనుక పార్టీ పెట్టాం ఇక్కడ ప్రజలకు పోరాడాల్సిన శక్తి కావాల్సి ఉంది కనుక పార్టీ పెట్టాం నాకేదో పదవి రాలేదనో నాకేదో అసంతృప్తి ఉందనో ఇక్కడ పార్టీ పెట్టడం దిస్ ఇస్ నాట్ ట్రూ నాట్ ట్రూ నాట్ ట్రూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక పార్టీ అంటే ప్రజలు ఒక పార్టీ అంటే కార్యకర్తలు ఒక పార్టీ అంటే నాయకులు ఒక పార్టీ అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక పార్టీ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎవరున్నా లేకపోయినా ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి నేనున్నా లేకపోయినా ఈ పార్టీ కొనసాగాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరుంది అది ఈ పార్టీ పేరు మహానేత పేరు పెట్టుకొని పార్టీ పెట్టడం జరిగింది ఎందుకు పెట్టాం మహానేత ఆశయాల కోసం పెట్టిన పార్టీ ఇది ఎవరి మీదనో అలిగి పెట్టింది కాదు మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ డోంట్ బ్రింగ్ దిస్ అప్ అగేన్ ఈ పార్టీకి ఒక శాంక్టిటీ ఉంది ఈ పార్టీకి ఒక పర్పస్ ఉంది